పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. నిజాన్ని నిర్భయంగా తెలియజేశారు, వారిని అభినందించాల్సిందే. ఇక ఈ ఎన్నికల విషయానికి వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినట్లు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేను కానీ తుమ్మల గారు చెప్పినట్లు, తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభంజనం రాబోతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఏవైతే శక్తులున్నాయో ఆ శక్తులన్నీ కూడా ఏకం కాబోతున్నాయి. ఆ ఏకమయ్యే దాంట్లో భాగంగా రాబోయే ఫలితాలు వన్ సైడే ఉంటుంది అని అనేక సందర్భాల్లో మేము చెప్పటం జరిగింది. అనేక సందర్భాల్లో చెప్పటం జరిగింది. నిజం కూడా అది. ఎందుకంటే సిపిఐ పార్టీ ఒక జాతీయ పార్టీ, కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించటం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏవైతే దోపిడీకి గురవుతున్నారో ఈనాడు ఆపద్ధర్మ ప్రభుత్వంతో, మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వంతో, వారిని తిరిగి అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం ఒకే ఒక సీటు అంటే 119 సీట్లు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క సీటు తీసుకొని 118 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి వారు పూర్తి మద్దతు, ఎక్కడా కూడా ఈ సమ్మెత్తు తేడా లేకుండా మద్దతు తెలిపారు అంటే అది పదవుల కోసమో అధికారం కోసమో తాపత్రయపడటం కోసం కాదు, కేవలం ఈ కేసీఆర్ గారు అహంకార ధోరణికి, అధికార మదానికి, డబ్బు ఉన్నది కదా ఏదైనా చేయొచ్చు అనే ఆయన ధోరణికి పులిస్టాప్ పెట్టడానికే ఒక్క సీటు కొత్తగూడెం సీటు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు వారు ప్రకటించారు. మనస్ఫూర్తిగా వారిని, వారి టీమును అందరినీ కూడా అభినందిస్తున్నాను. అదే రకంగా ఏమీ ఆశించకుండా, రాజకీయంగా ఇతరత్రా ఏమీ ఆశించకుండా ఈ నరరూప రాక్షసుడు ప్రభుత్వాన్ని దించటమే మా ఏజెండా అని తెలుగుదేశం తమ్ముళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో, అదే రకంగా షర్మలమ్మ పార్టీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వారందరూ, అదే రకంగా సిపిఎం పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఉన్న వారందరూ, సిపిఐ ఎంఎల్ పార్టీలో పోటీ చేయకుండా ఉన్నవారందరూ, ఇలా అన్ని రాజకీయ పార్టీలు, కోదండరామ్ గారి పార్టీ ఏమీ ఒక్క సీటు ఆశించలే, వాళ్ళు ఏమీ ఆశించలే, వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వారి మద్దతు తెలిపి ఈ ఎన్నికల్లో వారు వన్ సైడ్ అయ్యే విధంగా వారందరి సహకారంతో రేపు 30వ తారీఖు జరుగుతున్న పోలింగులో, 3వ తారీఖున జరుగు కౌంటింగ్లో ఫలితాలు రానున్నాయి. ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ యొక్క బలమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్తు అధికార పార్టీ అరాచకాలని అరికట్టడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, శక్తులు ఏకమై కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించబట్టే రేపు కనీవిని ఎరగని ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి రానున్నాయి. దీనికి ఆ పార్టీలన్నిటికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. యావత్ తెలంగాణ ప్రజలకి ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను, కేవలం 36 గంటల టైం ఉంది. ఈ 36 గంటలలో ఏదైతే ఇప్పటికే మీ మనసుల్లో ఒక క్లారిటీ వచ్చింది, ఈ రాష్ట్రంలో సెక్యులర్ పార్టీయే కావాలి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది సెక్యులర్ పార్టీ అయితేనే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాజకీయ పార్టీలని సమానంగా చూస్తుంది అని మీరు అనుకుంటున్నారో, ఆ పార్టీ ఏదో ఒక మతతత్వ పార్టీకో, ఏదో ఒక ప్రాంతీయ పార్టీకో మద్దతు ఇవ్వకుండా మీరందరూ వారు వన్ సైడ్ ఉండే విధంగా
ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే ముఖ్యము. గడిచిన 9.5 సంవత్సరాలలో ఏదైతే తెలంగాణ ప్రజలు ఘోషకి గురయ్యారో, కష్టాలు అనుభవించారో, నష్టాలు అనుభవించారో, ఆ కష్టాలు నష్టాలు ఘోష అంత ప్రతిఫలం ఈ 9.5 సంవత్సరాల మన కష్ట ఫలితం రేపు 30వ తారీఖు నాడు ఈవీఎంలో బుక్ అవుతుంది. 3వ తారీఖు ఫలితాలతో అద్భుతంగా రానున్నాయి. మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా దీవించాలి. అదే రకంగా కొత్తగూడెంలో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన కోనమనేని సాంబశివరావు గారు గుర్తు కంకి కొడవల మీద కూడా కొత్తగూడెం నియోజక ప్రజలు కూడా దీవించాలి అని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నా. తరుణం ఆసన్నమైంది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆబ్లిక్ డిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఏవైతే ఓతలు పెట్టిందో గడిచిన 9.5 సంవత్సరాలు, అది నిరుద్యోగులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, అది ఆర్టీసీ తమ్ముళ్ళు ఇప్పుడే నాకోటిస్తున్నారు.